తెలుగువారికి వేమన ఒక మహాయోగి ఆయన మట్టిలో పుట్టి మహోన్నత శిఖరాలనందుకున్న మానవతామూర్తి పదాలను పొదుపుగా నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పిన ప్రజాకవి అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను ఆట వెలదులలో అలవోకగా లోకానికి అందించిన మహానుభావుడు వేమన సుక్తుల నుండి కొన్నింటికి సుప్రసిద్ధ ఆధునిక ఆంధ్ర కవులు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకర్తలు శ్రీ ఆరుద్ర గారి రసార్ద్రమైన వ్యాఖ్యానంతో ప్రచురించబడిన ఈ వేమన్న వేదం ఐదు పునర్ముద్రణలను పొందిన లోకప్రియమైన యువభారతి ప్రచురణ ప్రజాకవి వేమనగా పేరొందిన వేమన అలవోకగా అందించిన కొన్ని ఆటవెలది పద్యాలకు సుప్రసిద్ధ కవి సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర కర్త శ్రీ ఆరుద్ర గారి రసార్ద్రమైన వ్యాఖ్యానం మొదటి భాగాన్ని శ్రీమతి దీప్తి మసాది గళంలో వినండి అనగననగ రాగం మతి తినగ తినగవేము తియ్య నగును సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ సిద్ధార్థునిలాగే వేమన్న గారు కూడా మొదట సర్వసంగ పరిత్యాగం చేసి వెళ్ళిపోయారు బోధిసత్వునిలాగే వేమన్నగారు సైతం జ్ఞానోదయమయ్యాక తాము తెలుసుకున్నది లోకానికి చెప్పాలని జనం మధ్యకు వచ్చారు వారు చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి చెయ్యవలసినవి ఎన్నో ఉన్నాయి తాను చేయదలుచుకున్న సంస్కారం ఏటికీ ఎదురీత అది సాధ్యమేనా అన్న సందేహం వారికి కలిగింది ఆ సందేశానికి నివృత్తి కూడా కలిగింది విశ్వాన్ని ఇచ్చేవానికి ఇంపైనవాడా వేమా ఆలకించరా అని తమకు తాము చెప్పుకున్నట్లు లోకానికి చెప్పసాగారు పాడగా పాడగా పాట రక్తి కడుతుంది తినగా తినగా వేము తీయనవ్వుతుంది చెయ్యగా చెయ్యగా చేపట్టిన కార్యాలు ఈ లోకంలోనే సిద్ధిస్తాయి ప్రయత్నించు అని ఆ కార్యాచరణకు పూనుకున్నారు ఉర్వివారికెళ్ళ నొక్క కంచము బెట్టి పొత్తు గుడిపి కులము పొలయజేసి తలను పెట్టి విశ్వదాభిరామ వినురవేమ సమాజంలో ఉన్న బాధలకు దుఃఖాలకు దురహంకారానికి దౌర్జన్యానికి గర్వానికి సైన్యానికి మూల కారణం వర్ణ వ్యవస్థ వర్గ విభజన అన్న సత్యాన్ని వేమన్న గారు తెలుసుకున్నారు మానవులలో ఎక్కువ తక్కువలు ఉన్నంతకాలం చిక్కులు తప్పవు తప్పవుడగనేమి భక్తుడనగనేమి జోగి అనగనేమి సొంపులేక ఎన్ని పేర్లైనా ఇనజుడు పనితీర్చు తీర్చు అని గుర్తించారు ఇనజుడు అంటే యముడు తమ కులాలకు ఎన్ని పేర్లు పెట్టుకున్నా కట్ట కడపట యముడు అందరి పని పడతాడు చావడంలో అందరూ సమానులైతే బ్రతకడంలో ఎందుకు సరి సమానులు కాకూడదు లోకమంతా ఒకటే కుటుంబం లోకులంతా ఒక కుటుంబంలోని వ్యక్తులు ఎవ్వరూ పంక్తి బాహ్యులు కారు అందరూ ఒక కంచాన తింటే అన్ని బాధలకు హేతువైన కులభేదం రూపుమాపుతుంది సఖ్యత ఉంటుంది ఈ సత్యాన్ని లోకులు విశ్వసించేటట్టు తల మీద చేయి వేసి ప్రమాణ పూర్తిగా చెప్పరా అని ఆదేశం నూతన మతాన్ని ప్రబోధించే వాళ్ళెవరైనా మొట్టమొదట చేపట్టే సంస్కారం ఈ ఏక పంక్తి భోజనమే బసవేశ్వరుని వీర శైవంలో కుల విభేదాలు లేవు బ్రహ్మనాయుడు అందరికీ ఒక్క బంతిలో చాపకూడు పెట్టించాడు గురునానక్ తన శిష్యులు ఒక లంగర్లో వండినదే భుజించాలని నిర్దేశించాడు ఇటీవలి కాలంలో సామ్యవాద సాధకులైన వామపక్షాల వారు కూడా తమ పార్టీ సభ్యులు ఒకే కమ్యూన్లో ఆరగించాలన్న నియమం పెట్టుకున్నారు సంఘ సంస్కారంలో ఈ సహపంక్తి భోజనాన్ని ప్రవక్తలు ప్రముఖమని భావించారు జాతి నీతి లేక జన్మమ్ములొక్కటి అరయతిళ్ళు వేరే ఆకలొకటి అని వేమన్న గారు తెలుసుకున్నారు ఆకలి ఒకటే అయినప్పుడు తిండి కూడా ఒకటే కావాలి అప్పుడే సమానత్వం సాధ్యమవుతుంది కొన్ని కొన్ని మతాల వారు కొన్ని మాంసాలను కొన్ని వర్గాల వారు కొన్ని కొన్ని శాఖపాకాలను నిషేధించారు తమకు నిషిద్ధమైన వాటిని భక్షించే జాతులను హీనంగా చూసేవారు మాల మాదిలు గొడ్డు మాంసం తింటారు కనుక వాళ్ళు అదములనే అగ్రవర్ణ మాంస బుక్కులను ఇలా ప్రశ్నించారు కసవు నేరి తినేడు పసరము తినువాని మాల ఎండ్రుగాని మహినిజనులు పంది కోడి దిన్న ప్రాజ్ఞులు టందురా మాలలు తినే పసరం కనీసం గడ్డి తింటుంది ప్రాజ్ఞులు తినే పందులు కోళ్లు అశుద్ధాన్ని మేస్తాయి ఎవరు పవిత్రులు కడుపు నిండడం ముఖ్యం కడుపు కేల నరులు కలవల పడేదరు కడుపు చల్లపడగ గలదు బుక్తి కడకు రాతిలోని కప్పకు లేదు కో అని వేమన్న గారికి తెలుసు ముందు బుక్తి తర్వాత ముక్తి అందరికీ ఒక్క కంచంలోనే కూడు అనే సంస్కారం ఎంతవరకు ఫలిస్తుంది చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన కొదవ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నింత విశ్వదాభిరామ వినురవేమ తాము ప్రబోధించే సంస్కారం చాలా పుణ్యమైనది దీనిని చిత్తశుద్ధితో చేస్తే సిద్ధించే ఫలితం ఎంత చిన్నదైనా అదేం తక్కువ పని కాదు చూడ్డానికి మర్రి విత్తనం ఎంత చిన్నది సారవంతమైన భూమిలో దానిని నాటితే అది మొలకెత్తితే ఎంతటి మహావృక్షంగానూ రూపొందుతుంది ఊడలు దింపి ఎన్ని వందల సంవత్సరాలో నీడనిస్తుంది కనుక చిత్తశుద్ధితోనే ఏ పనైనా చేయాలి సమాజ శ్రేయస్సు కోసమే సంస్కారాలు ప్రారంభమవుతాయి వాటికి అలవాటు పడ్డాక అవి ఆచారాలవుతాయి అప్పుడు సైతం వాటిని చిత్తశుద్ధితోనే పాటించాలి ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల భండ శుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ ఏలరా అని వేమన్నగారు ప్రశ్నిస్తున్నారు చిలుం పాత్రలో వండిన వంట విషప్రాయం ఆత్మశుద్ధి లేని ఆచారం అనర్ధదాయం తాము తల పెట్టిన సంస్కారాన్ని అగ్రవర్ణాల వారు వేద విరుద్ధమని అనాచారమని నిందిస్తారని వేమన్న గారికి తెలుసు తప్పులెన్నువారు తండోపతండమ్ము లుర్విజనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని నొక్కి చెప్పారు వాళ్ల తప్పులను ఎత్తి చూపించారు వెర్రి కుక్కల వలె వేదాలు చదివేరు ఆశయంబులెరుగరాయ్యవాళ్ళు వేదసారమెల్ల వేమన ఎరుగును అని చాటి చెప్పారు అయ్యవార్ల పఠనం కడుపుకూటికే అసలు వేదమంటే ఏమిటి వేదయతీతి వేద తెలియజేసే దానిని వేదమంటారు బ్రహ్మ విధుల విద్యలు సత్యాన్ని మరుగుపరుస్తాయే గాని వెల్లడి చేయవు అందుకే వేద విద్య వేష్యల వంటివి భ్రమల పెట్టితేట పడగ నీవు గుప్త విద్య ఒకటే కులకాంత వంటిది అని వేమన్న గారు గట్టిగా చెప్పారు వేదసారమైన ఈ గుప్త విద్యను విషదం చేయసాగారు వేద విద్యలు వేష్యల వంటివైతే వాటిని గట్టిగా గుడ్డిగా నమ్మమనే వాళ్ళు ఎటువంటి వారు